Welcome to Sankalp Study Success. Now, rule number 6 nana, coming to next lecture. See, rule number 6 ఏం చెప్తుందంటే, some singular nouns are formed into their plural by changing the inside vowels. అంటే ఏంటంటే, కొన్ని కొన్ని words ఉన్నాయి, అవి వాటిలో ఉన్న కొన్ని letters ని change చేస్తే సరిపోతుందన్నమాట, plural forms వచ్చేస్తాయి. మళ్ళీ ప్రత్యేకంగా s గాని es గాని es ని గాని ves ని గాని చివరలో యాడ్ చేయం. అవేంటని చూద్దాం. ఎగ్జాంపుల్స్, మ్యాన్ ఉంది, ప్లూరల్ ఫామ్ ఈజ్ మెన్, ఏ ప్లేస్లో ఈ పెట్టాడు అంతే, రీప్లేస్ చేశాడు. గూస్, దాన్ని మనం గీజ్ అంటాం ప్లూరల్ ఫామ్స్లో. గూజ్ అంటే ఏంటన్నా, హంస, రైట్? సో హంసకి బాతుకి చాలామంది ఒకటే అనుకుంటారు. హంస అంటే గూజ్ నానా, రైట్? బాతు అంటే డక్, దట్ ఈస్ ద డిఫరెన్స్. సో గూస్కి ప్లూరల్ ఏంటన్నా, గీజ్, రైట్? తర్వాత ఫూట్, ఫీట్, ఓ కాస్త ఈ అవుతుంది ప్లూరల్. తర్వాత ఉమాన్, ఉమెన్, ఓకే, ఏ ఈగా రీప్లేస్ అవుతుంది. టూత్, టీత్, రైట్? లవ్స్, లైస్, లవ్స్ అంటే పెయిన్, పెయిన్లు, రైట్? తల్లో ఉంటాయి కదా అవన్నమాట, రైట్? సో తర్వాత ఇక్కడ చూడండి, సమ్ నౌన్స్ ఆర్ సేమ్ ఇన్ ద సింగులర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ప్లూరల్. అంటే బోత్ సింగులర్లోను బోత్ ప్లూరల్లోను రెండు ఒకేలా ఉంటాయి కొన్ని నౌన్స్ అనేవి. అవేంటో చూద్దాం. అంటే సింగులరు ప్లూరలు రెండు ఒకటే. సో షీప్ ఉంది, దాని ప్లూరల్ ఫామ్లో కూడా షీప్ అని అంటాం. తర్వాత స్వైన్ ఉంది, ప్లూరల్ ఫామ్లో కూడా స్వైన్ అని అంటాం. స్వైన్ అంటే ఏంటంటే, ఒక సంస్కారం లేని వ్యక్తి, లేదా ఒక ఒక పిగ్ అని, పిగ్ని కూడా మనం స్వైన్ అని కూడా ఒకసారి అనొచ్చు. అంటే అటువంటి వ్యక్తి అనమాట, అంటే చెత్తగా పనిచేసేటటువంటి వాడు. లేదా ఏంటి అంటే, ఇప్పుడు పిగ్ ఉందనుకోండి, అది చెత్తని తింటూ ఉంటుంది, అవునా కదా, డ్రైనేజ్ని తింటూ ఉంటుంది, అటువంటి పనులు చేసేవాడు అనమాట. అంటే ఎదుటివారిలో చెడ్డుని చూసేవాడు, లేదంటే ఎదుటివారి గురించి చెడ్డుగా మాట్లాడేవాడు, తప్పుగా అర్థం చేసుకునేవి, ఇటువంటి వాళ్ళని స్వైన్స్ అంటారు, సంస్కారం లేని వ్యక్తులు అనమాట స్వైన్, రైట్? అది ప్లూరల్ ఫామ్ కూడా స్వైనే. హండ్రెడ్, చాలామంది ఇది కన్ఫ్యూజ్ అవుతారు అన్న, లాట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో హండ్రెడ్స్ అని ఇస్తాడనమాట, అది మనం కరెక్ట్ చేయాలి. ఎప్పుడు హండ్రెడ్స్ అనే వర్డే లేదు, హండ్రెడ్ మాత్రమే ప్లూరల్. సింగులర్లోనూ హండ్రెడే, ప్లూరల్లో కూడా హండ్రెడే. నెక్స్ట్ డీర్, డీర్, డీర్స్ ఉండదు, రైట్? డీర్కి ప్లూరల్ ఫామ్ కూడా డీరే. ఇది చాలాసార్లు అడుగుతాడు నాన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. డజన్ అంటాడు, డజన్స్ ఉండదు, డజన్ మాత్రమే ప్లూరల్, రైట్? ఎస్ అనేది రాదు, డజన్కి డజన్ మాత్రమే ప్లూరల్, రైట్? థౌజండ్, థౌజండ్ ఓన్లీ, థౌజండ్స్ ఉండదు, థౌజండ్ మాత్రమే ఉంటుంది, రైట్? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్ నాన్న ఇది. కమింగ్ టు నెక్స్ట్ రూల్, రూల్ నెంబర్ 7. ఓకే నాన్న, నౌ లెట్ అస్ ఇది రూల్ నెంబర్ 7. సమ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ ప్లూరల్ ఫామ్. కొన్ని నౌన్స్ ఏంటంటే, ఎప్పుడు అవి ప్లూరల్లోనే ఉంటాయన్నమాట. మనం సింగులర్లో చెప్పాలన్నా అదే వర్డ్ చెప్తాం, ప్లూరల్లో అయినా అదే వర్డ్ చెప్తాం, కానీ అవి ప్లూరల్లోనే పిలువబడతాయి ఇంగ్లీష్లో. అయితే ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, స్పెక్టకల్స్, కళ్ళజోళ్ళు, అవి రెండు ఎప్పుడు ప్లూరల్లోనే చెప్పాలన్నమాట. స్పెక్టకిల్ అనకూడదు, స్పెక్టకల్స్, రైట్? తర్వాత సిజర్స్, కత్తెరని ఎప్పుడు ఇంగ్లీష్లో సిజర్స్ అనే పిలవాలి. గివ్ మీ ద సిజర్స్ అనాలి, కానీ గివ్ మీ సిజర్ అనకూడదు, రైట్? ఎప్పుడు అది ప్లూరల్లోనే ఉంటుంది, రైట్? సిజర్స్. ట్రౌజర్స్, ట్రౌజర్స్ అంటే ప్యాంట్స్, రైట్? డ్రాయర్స్ అంటే సరుగులు ఉంటాయి కదా, మనం అంటే అద్దం దగ్గర కింద సరుగులు ఉంటాయి కదా, వాటిని డ్రాయర్స్ అంటాం మనం, డ్రాయర్స్. తర్వాత మీజల్స్, మీజల్స్ అంటే తెలుసు కదా, అమ్మవారు పూసింది అంటారు కదా, మీజల్స్, రైట్? అది ఎప్పుడు కూడా ప్లూరల్లోనే ఉంటుంది. మమ్స్, కవతబిళ్ళలు అంటాం కదా, ఇక్కడ ఉబ్బిపోతూ ఉంటాయి, వాటిని మమ్స్ అంటారు. బిలియర్డ్స్, బిలియర్డ్స్ అంటే తెలుసు, స్నూకర్స్ ఆడుతూ ఉంటారు కదా, అది ఎప్పుడు కూడా ప్లూరల్లోనే ఉంటుంది. తెలుసు డ్రాఫ్ట్స్, డ్రాఫ్ట్స్ అంటే ఏంటి అంటే, ఇది ఒక టైప్ ఆఫ్ గేమ్ నానా. ఇది ఎట్లా అంటే, చెస్ బోర్డ్ మీద క్యారమ్ కాయిన్స్ పెట్టి ఆడుతూ ఉంటారు. ఇది మీరు ఒకసారి నెట్లో చూడండి, మీకు తెలుస్తుంది. చెస్ బోర్డ్ మీద క్యారమ్ కాయిన్స్ ఉంచి ఎదుటి వాళ్ళ కాయిన్స్ని తీసేసుకుంటూ ఉంటారనమాట, రైట్? అలా డ్రాఫ్ట్స్ అంటారు, అది ఎప్పుడు ప్లూరల్లోనే ఉంటుంది. ఆర్మ్స్, ఆర్మ్స్ అంటే భిక్ష వేస్తాం కదా, మన పేదవాళ్ళకి దాన ధర్మాలు చేస్తాం, లేదా భిక్ష వేస్తూ ఉంటాం ఎవరైనా వచ్చినప్పుడు, ఆర్మ్స్ అంటే భిక్ష అని. సో అది ఎప్పుడు ప్లూరల్లోనే ఉంటుంది. తర్వాత అమెండ్స్, అమెండ్స్ అంటే ఏంటంటే సవరణలు, మనం తెలుగులో సవరణ, సవరణలు అంటాం. ఇక్కడ ఇంగ్లీష్లో ఎప్పుడు సింగులర్లో అయినా ప్లూరల్లో అయినా అమెండ్స్ అనే అంటాం, రైట్? ప్రొసీడ్స్, ప్రొసీడ్స్ అంటే ఏంటి అంటే ఆదాయం అని అర్థం వస్తుంది, అంటే సంపద, ఆదాయం, వెల్త్, ప్రొసీడ్స్. అది ఎప్పుడు కూడా ఎస్లో ఉంటుంది నాన్న, రైట్? తర్వాత నప్షల్స్, నప్షల్స్ అంటే ఏంటంటే వివాహం, మ్యారేజ్, రైట్? ఇది ఎప్పుడు ప్లూరల్లోనే ఉంటుంది. తర్వాత అనల్స్, అనల్స్ అంటే ఏంటంటే ఐనల్స్ అని కూడా అనొచ్చు. అయితే ఏంటి అంటే దీని అర్థం ఏంటి అంటే, ఇట్ ఈస్ రైట్ టైప్ ఆఫ్ రికార్డ్ అనమాట. రికార్డ్ అంటే ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో ఇయర్ బై ఇయర్ ఈవెంట్స్ అన్నీ కూడా అందులో రికార్డ్ చేస్తూ ఉంటారు, దాన్ని ఇలా పిలుస్తారు, రైట్? నెక్స్ట్ రాగ్స్, రాగ్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక చిన్న క్లాత్ని తీసేసి మనం వాడని వస్తు మనం వేసుకొని బట్టని క్లాత్గా చెప్పి దాన్ని మసిగుడ్డగా వాడుతూ ఉంటాం కదా, దాన్ని రాగ్స్ అంటారు అనమాట, రైట్? తర్వాత డ్రగ్స్ అంటారు, డ్రగ్స్ అంటే ఏంటంటే చెత్త పదార్థాలు, మలిన పదార్థాలు అంటారే, ఆ మీనింగ్ వస్తుంది ఇక్కడ, రైట్? ఈవ్స్, ఈవ్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనం వసారా చూరు అంటాం కదా, ఇక్కడ వసారా చూరులో కర్ర ఉంది తీయండి అంటే చూరు అంటాం కదా రూఫ్ దగ్గర, అది వాటిని ఈవ్స్ అంటారు. తర్వాత అబోరిజినీస్ అంటే ఏంటంటే ఆదివాసులు,
రైట్ ఆదివాసులు అంటే మొట్టమొదట ఉన్నవారు ఆదిమానవులు అంటారు కదా అబోరిజినీస్ అంటారు రైట్ అవి ఎప్పుడు ప్లూరల్లోనే ఉంటుంది తర్వాత పర్టికులర్స్ గివ్ మీ ద పర్టికులర్స్ ఆఫ్ ద పర్టికులర్ ఆఫ్ దట్ ఫంక్షన్ ఆ ఫంక్షన్కి సంబంధించిన పర్టికులర్స్ నాకు ఇవ్వండి అంటారు కదా పర్టికులర్స్ అది ఎప్పుడు ప్లూరల్లోనే ఉంటుంది తర్వాత యాషెస్ బూడిద అంటారు బూడిద ఇంగ్లీష్లో ఎప్పుడు యాష్ అనకూడదు యాషెస్ అని అనాలి సింగులర్ అయినా ప్లూరల్ అయినా రైట్ అది ఎప్పుడు ప్లూరల్లోనే ఉంటుంది నాన్న యాషెస్ రైట్ ఎర్నింగ్స్ వాటి సంపాదన ఎర్నింగ్స్ అర్నింగ్ ఎలా ఉంది అనకూడదు అర్నింగ్ అనకూడదు ఎర్నింగ్స్ అనాలి ఎప్పుడైనా సరే ఎర్నింగ్స్ ఎప్పుడు కూడా ప్లూరల్ ఫామ్లోనే ఉంటుంది రైట్ సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి మనం చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతాం చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏంటంటే ఎస్ ఇవ్వకుండా ఇచ్చేస్తారనమాట దాన్ని మనం ఐడెంటిఫై చేసి కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్స్ అనేది చేయాలి సో ప్లీజ్ నోట్ దీస్ పర్టికులర్ థింగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీస్ ఆర్ ఆల్వేస్ యూజ్ ఇన్ ద ప్లూరల్ ఫామ్ రైట్ నెక్స్ట్ వన్ రూల్ నెంబర్ 8 Okay, friends, now let us see the rule number 8. Some nouns appear to be plural or always singular. Konni nouns unnai, avi plural form lo unnattu anipisthayi, kani avi eppudu singular gaane untayi anamata. Examples endante, economics undi. Economics is a subject, daniki plural em cheptam nanu adi eppudu singular, right? So, civics, ade vidhanga civics, tarvata politics, mathematics, physics. ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా చివరిలో ఎస్ ఉండడం వల్ల మనం ఏమనుకుంటాం అంటే ప్లూరల్లో ఉందనుకుంటాం దెర్ ఈజ్ నో ప్లూరల్ ఫర్ దెమ్ రైట్ సరే సమన్స్ సమన్స్ అంటే ఏంటంటే కోర్టు ఒక ఆర్డర్ని జారీ చేసింది అనుకోండి ఒక పేపర్ మీద రాసి ఒకటి పంపిస్తుంది అనమాట నోటీస్ లాంటిది సమన్స్ జారీ చేశారు కోర్టు జారీ చేసింది అంటాం కదా సో దట్ ఈస్ వాట్ సమన్స్ అంటే అది ఎప్పుడు కూడా సింగులరేనా రైట్ అంటే కోర్టు యొక్క ఆర్డర్ అనమాట నెక్స్ట్ ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ ఎప్పుడు మనకు తెలిసిందే క్రికెట్ ఇన్నింగ్స్ అని అంటాం కదా ఇన్నింగ్స్ ఎప్పుడు సింగులర్గానే ఉంటుంది రైట్ ఎథిక్స్ ఎథిక్స్ కూడా సింగులరే న్యూస్ సింగులర్ బారక్స్ అంటాం లేదా బరక్స్ అంటాం దీని మీనింగ్ ఏంటి అంటే ఇది ఎక్కడ అంటే మనం ఇప్పుడు సపోజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా సోల్జర్స్ కానీ వర్కర్స్ కానీ ప్రిజనర్స్ కానీ లేబర్స్ కానీ వీళ్ళందరినీ ఒక చోట ఉంచామనుకోండి ఆ పర్టికులర్ హౌస్ ఏదైతే ఉందో బరక్స్ అని పిలుస్తారు రైట్ సో ఇవన్నీ కూడా చివరిలో ఎస్ ఉండడం వల్ల మనకి ప్లూరల్ అనిపిస్తాయి కానీ ఇవన్నీ కూడా సింగులరే అనమాట సో సమ్ నౌన్స్ అపియర్ టు బి ప్లూరల్ ఆర్ ఆల్వేస్ సింగులర్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఓకే నాన్న నెక్స్ట్ వన్ రూల్ నెంబర్ 9 సి సమ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ సింగ్యులర్ ఫామ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కొన్ని నౌన్స్ సింగ్యులర్ ఫామ్లోనే ఉంటాయి రైట్ వాటికి ప్లూరల్లో చెప్పకూడదు మనం ఏంటంటే లగేజెస్ ఉండదు లగేజ్ మాత్రమే చెప్పాలి ఏ సెంటెన్స్లో అయినా సరే బ్యాగేజ్ మనం తగిలించుకునే బ్యాగ్ ఉంటుంది బ్యాగేజ్ అనాలి కానీ బ్యాగేజెస్ అనకూడదు రైట్ బ్రేకేజెస్ అనకూడదు రైట్ బ్రేకేజ్ ముక్కలవడం పగిలిపోవడం నెక్స్ట్ వేస్టేజ్ ఇదైనా అంతే వేస్టేజెస్ ఉండవు వేస్టేజ్ అంతే పొయెట్రీస్ ఉండవు నాన్న చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇది పొయెట్రీస్ ఉండవు పొయెట్రీనే ఉంటుంది అది ప్లూరల్ అయినా సింగులర్ అయినా పొయెట్రీనే ఇట్ రిప్రజెంట్స్ ఇన్ సింగులర్ ఫామ్ నెక్స్ట్ వన్ మెషినరీస్ ఉండదు మెషినరీనే ఉంటుంది అనమాట స్టేషనరీస్ ఉండదు స్టేషనరీ ఓన్లీ జ్యువెలరీ అంతే ఎన్ని తీసుకున్నా అది జ్యువెలరీనే జ్యువెలరీస్ ఉండదు ఓకే సీనరీస్ ఉండదు నాన్న సీనరీ మాత్రం ఎన్ని ఉన్నా సరే అవి సీనరీ అంతే దట్స్ ఆల్ రైట్ నెక్స్ట్ ఫర్నిచర్ ఇది ఎన్నోసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగాడు ఫర్నిచర్స్ అని ఇచ్చేస్తాడు ఫర్నిచర్స్ అని అన్నప్పుడు అది మిస్టేక్ అనమాట అది కరెక్ట్ చేయాలి మనం ఇట్ ఇస్ ఆల్వేస్ ఫర్నిచర్ దట్స్ ఆల్ ఎన్ని ఉన్నా సరే అదంతా ఫర్నిచరే కానీ ఫర్నిచర్స్ అన్నది ఉండదు ఫర్నిచర్ ఓన్లీ రైట్ నాలెడ్జ్ వెరీ ఇంపార్టెంట్ నాలెడ్జెస్ ఉండదు నాన్న ఓన్లీ నాలెడ్జ్ రైట్ పేపర్స్ ఉండదు మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం ఇది ఎంతమంది మనం మిస్టేక్ చేస్తామంటే పేపర్స్ అనేస్తారు గ్యూమీ పేపర్స్ అంటారు గ్యూమీ 2 papers 3 papers గ్యూమీ 2 paper అంతే గివ్ మీ సమ్ పేపర్ అనాలి కానీ పేపర్స్ అనకూడదు మనం ఈ పేపర్ ఒక విషయంలో మాత్రం ప్రతి ఒక్కళ్ళం చేసే కామన్ మిస్టేక్ అనమాట పేపర్స్ అనేది ఉండదు పేపర్ అంతే రైట్ ఇంక్స్ ఉండదు ఇంక్ దట్స్ ఆల్ టీస్ ఉండదు కాఫీస్ ఉండదు కాఫీ దట్స్ ఆల్ సో ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ మనం ఏవైతే బాగా కన్ఫ్యూజ్ అవుతామో అవి ఇక్కడ మెయిన్గా రాసానా ప్లీజ్ నోట్ ఆల్ దీస్ థింగ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మెయిన్గా వీటి మీద స్ట్రెస్ చేస్తాడనమాట రైట్ వీటిని ఎప్పుడు మనం సింగులర్ ఫామ్లోనే వాడతాం రైట్ సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియోస్ రూల్ నెంబర్ 9 వరకు తీసుకోండి నెక్స్ట్ లెక్చర్లో రూల్ నెంబర్ 10, 11, 12, 13, 14 చూద్దాం థ్యాంక్ యూ